ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెత్తుకోకుండా అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం 6 జిల్లాలకి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి భవిష్యత్తుకి అనిపించే ప్రమాదం వచ్చింది. త్రాగునీరు, సాగునీరు ప్రజలు బతికేందుకే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఇప్పుడే ఎన్జీటి ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ఉండే లిఫ్ట్ కృష్ణా బోర్డు సందర్శించేదానికి అనుమతి ఇవ్వలేదని, ఎవరో ఫిక్షన్ పెడితే కృష్ణా బోర్డు సందర్శించేదానికి అనుమతి ఇవ్వలేదని మళ్ళీ ఎన్జీటీలో ఇప్పుడే డైరెక్ట్ పీక్ వచ్చింది. ఏమని అలో చేయాల్సిందే, మీరు కృష్ణా బోర్డు పోయి సందర్శించండి, ఏపీ అనుమతులు మీకు అవసరం లేదు, పోయి సందర్శించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ పని ముందే చేస్తుంటే జరిగింది ఏంటి, ఈరోజు 800 అడుగుల్లో నేను లిఫ్ట్ తెస్తాను, అందరూ సంతోషపడతాం. ఏంటి మీరు 44 పేరు 80 వేలు చేస్తామన్నారు, మరి చెట్ల క్రాస్ లెక్కేట చేయండి. ఎవరొద్దన్నారు ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ, సారీ బొద్రెడ్డిపాడు క్రాస్ రెగ్యులేటర్, మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు హంద్రి నివా కాలేరు నగరి వెలుగోడు మొత్తం ఆపేసేసి మీరు ధనకారం చేస్తామంటే ఓకే వెల్కమ్, ఉండే ప్రాజెక్టులు ఆపి కాదు. మీరు 800 అడుగుల్లో లిఫ్ట్ పెడతామంటే సంతోషం, కానీ ఎందుకు ఇంత కాంట్రవర్షన్ తెచ్చుకొని నెత్తి మీదకి తెచ్చుకున్నారు? 14 ప్రాజెక్టులు ఉండేది, 107 ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పోయే పరిస్థితి కారణం ఎవరు? మీరు. సపోజ్ 800 ఫీట్లో లిఫ్ట్ చేసినప్పుడు కృష్ణా బోర్డు ఎన్జీటీ ఎవరికి సంబంధం లేకుండా మీరు చేస్తారా? మీరు అనుమతించండి, వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు? పోరాడండి. అక్కడ పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు వాళ్ళకి అనుమతులు లేకుండా ఎట్టి చేస్తారు? ఫైట్ చేయండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆగ్రహం, మీరు రెండు శాసనసభలు కేసీఆర్ లాంటి ఉదాత్తమైన మహనీయుడు లేడని చెప్పి చెప్పారు. తెలంగాణ భూభాగంలో నీటి తీసుకుపోతామన్నారు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఏమైపోయింది మీ ఇద్దరికి? కృష్ణా జలాలపైన సర్వాధికారాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు కట్టబెడుతూ తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన విజిట్ నోటిఫికేషన్ను ఈ సమావేశం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. 2016లో కేంద్ర జలశక్తి సంఘం రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మార్గదర్శనంలో తాజాగా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన 16 ప్రాజెక్టులు మాత్రమే ఈ బోర్డు పరిధిలోకి చేర్చాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే తుంగభద్ర జలాలకు సంబంధించి ప్రత్యేకంగా దశాబ్దాల కాలంగా ఒక బోర్డు పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ బోర్డు పరిధిలోనే తుంగభద్ర జలాల పంపిణీ జరగాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. రైతులకు పరిహారం చెల్లించకోకుండా, భూసేకరణ జరగకోకుండా రాయలసీమ ప్రాజెక్టుల పనులను ముందుకు నడిపించకోకుండా రాయలసీమకు ఏ విధంగా న్యాయం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా 2 ఏళ్లుగా రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం అతనికి ఆత్మహత్య సదృశ్యమైంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా రాయలసీమ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి.